జగన్ పాలనలో ఐదేళ్లుగా ఇదే పరిస్థితి అంటూ నేనున్నాను, నేను విన్నాను, ఐదేళ్ల కిందట జగన్ స్లోగన్ ఇది విన్నాను వింటాను అంటే సమస్యలు వింటారేమో పరిష్కరిస్తామని అంతా భావించారు. అయితే అందరి చరవాణుల్లో చొరబడి చొరవాణి చేస్తారని అనుకోలేదు. ఎవరైనా ఫోన్లో మాట్లాడితే చాలు, అదేంటో అన్నకు చప్పును తెలిసిపోతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు, అన్న మనుషులు ఇంటి ముందు వాలిపోతున్నారు. విపక్షాలే కాదు, స్వపక్ష నేతలు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులు, ఉద్యమకారులు, హక్కుల వీరులు, ఆఖరికి విలేకరులు, సామాన్యులు ఎవరిదైనా ఇదే పరిస్థితి. భయం భయంగా బతకాల్సిన పరిస్థితి. నోరు తెరవడానికి, స్వేచ్ఛగా మాట్లాడడానికి, ఫోన్లు దగ్గర పెట్టుకోవడానికి భయపడాల్సిన దుస్థితి. ఇది రాష్ట్రం వైకాపా చోరవాణి రాజకీయం. పరాకాష్ఠకు చేరిన ప్రై వశీకరణ, ఇవన్నీ వైకాపా సర్కార్ వారి ట్యాప్ స్టోరీస్ అంటూ ఒక పెద్ద కుకింగ్ స్టోరీ. ఇవాళ ఇంకే టాపిక్స్ లేవు. ప్రస్తుతం రోజుకొక విషవృక్షంలో ఇదొకటి. ట్యాప్ జరగట్లేదని చెప్పేటంత అమాయకత్వం నాకైతే లేదు. దానికి ఆ నాయకుల్ని పొద్దున్నే తిట్టగానే వెళ్ళి కలుస్తున్నారు. ఏంది, వాళ్ళందరూ ఓపెన్గా బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, ఇంకా దాంట్లో ఏం జరుగుతోంది? ఇంకోటి, పెగాసస్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఎవరు కొన్నారు? చంద్రబాబు నాయుడే కదా. ఇవాల్టి వరకు ఆ విషయం మీద ఏది తేల్చలేదు ఈ ప్రభుత్వం కూడా. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టే ఉంటుంది. ఏ ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాల తెలివితేటలు ఏంటంటే, ఈ ఫోన్ల ట్యాపింగ్, ఫోన్లే కాదండి, వాట్సప్ ఫోన్ కాల్స్ కూడా మనం ఎండ్ టు ఎండ్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పే ఎన్క్రిప్షన్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ అవి కూడా వినగలిగేటటువంటివే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ల ద్వారా పెగాసస్ అనేటువంటి వాడు, ఇజ్రాయెల్ వాడు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ని చంద్రబాబు టైంలో కొన్నారు. అది తెలుగుదేశం పార్టీకి తెలుసు, రాధాకృష్ణ గారికి తెలుసు, రామోజీరావు గారికి తెలుసు. అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలు అట్లా బెదిరించినే లాక్కోగలిగారు. కాకపోతే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రం రాజకీయం మారిందా? మారలేదు. కాబట్టి ఆ తర్వాత దెబ్బతిన్నారు. ఇప్పుడు సేమ్ జరుగుతుంది. అయితే ఇవాళే ఎందుకు అంటే, ఎన్నికల సంఘం చేత దాని మీద నోటీసులు ఇప్పించడానికి ఏదో ప్రయత్నిస్తారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతన ఇక్కడ దాని మీద ఇన్వెస్టిగేషన్ అన్నటువంటి. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిఘా విభాగాలతో కలిసి పనిచేస్తూ ట్యాపింగ్ చేయటం, అదైతే కేంద్రం ఇవ్వగలుగుతుంది, ఆపగలుగుతుంది. కానీ పెగాసస్ లాంటి వాటిదైతే కనుక కేంద్రానికి తెలియకుండా చేసినటువంటిది క్రిందటిసారి, ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంటే ఏమీ చేయలేరు. ఇప్పుడు అర్జెంటుగా అన్నీ కూడా కేంద్రం ద్వారా ఏదో ఒకటి చేయించడానికి ఇవాళ ఇది ఈనాడు రాసిందంటే సంథింగ్, ఏదో రేపో మాపో ప్లానింగ్ ఉంటుంది. చూద్దాం ఆ ప్లాన్ ఏంటి అని.